అమెరికాలోని అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాలో విషాదం చోటు చేసుకుంది. నాసా రిటైర్డ్ వ్యోమగామి విలియం ఆండర్స్ తాజాగా విమాన ప్రమాదంలో మరణించారు. 1968లో అపోలో వ్యోమనౌకలో నాసా 3 వ్యోమగాముల్ని చంద్రుడి మీదకు పంపించింది. అయితే ఈ 3 వ్యోమగాములు డిసెంబర్ 24 చంద్రకక్ష్యలోకి వెళ్లి డిసెంబర్ 27 తిరిగి భూమికి చేరుకున్నారు. అప్పుడే భూమి మూలాలతో చంద్రుడికి సంబంధం ఉన్నట్లు గుర్తించారు. అపోలో నౌకలో చంద్రుడి చుట్టూ తిరిగే సమయంలో 3 ఆస్ట్రోనాట్స్ లో ఒకరైన విలియం ఆండర్స్ చంద్రుడి ఉపరితలంపై నుంచి తొలిసారి వెలుగులు విరజిమ్ముతున్న భూమిని ఫోటో తీశారు. ఈ ఫోటోకు ఎర్త్ రైజ్ గా పేరు పెట్టారు. అంతరిక్షం నుంచి తీసిన తొలి కలర్ ఫోటో ఇది. తాజాగా వాషింగ్టన్లో ఆండర్స్ ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలింది. విమాన ప్రమాదంలో ఆండర్స్ మరణించారని, ఆ విమానంలో తన తండ్రి మాత్రమే ఉన్నారంటూ ఆండర్స్ కుమారుడు గ్రెగ్ చెప్పినట్లు ద సియాటిల్ టైమ్స్ నివేదించింది. KCPQ TV కథనం ప్రకారం ఆండర్స్ పాతకాలపు ఎయిర్ ఫోర్స్ సింగిల్ ఇంజిన్ విమానంలో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆయన ప్రయాణిస్తున్న విమానం ఆకాశం నుంచి నేరుగా సముద్ర తీర ప్రాంతాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో 90 ఏళ్ల ఆండర్స్ ప్రాణాలు కోల్పోవడంతో నాసాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.